హలో నమస్తే అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను. మైథిలి పవన్ ఛానల్ నుంచి ఇవ్వండి. ఈరోజు నేను ఒక వెరైటీ మీకు చూపించాలి అనుకుంటున్నాను. అదేమిటంటే అన్ని వెజిటబుల్స్ కలిపి వెరైటీగా టిఫిన్ చేసుకోవడం అన్నమాట. అంటే వెజిటబుల్స్ అన్నిటితోటి ఎందుకు చేసుకోవాలి అంటే న్యూట్రిషన్స్ వెళ్ళాలి కదా అందుకని. సరే ముందుగా చూడండి, శనగపప్పు జీడిపప్పు వేస్తున్నాను, తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తాను. ఆవాలు జీలకర్ర వేస్తాను, అది వేగుతోంది. ఇది వేగిన తర్వాత మీకు చూడండి, ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఎందుకంటే ఇందాకే మూకుడు వెచ్చబెట్టాను అనమాట, అదే సరే అందుకనే తొందరగా అయిపోవాలని చూపిస్తున్నాను, అది విషయం. ఇప్పుడు ఏమేమి వెరైటీలు వేస్తాను, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ఇవి వేయడం జరుగుతోంది అని అంటే, ఎందుకు జరుగుతోంది అంటే న్యూట్రిషన్స్ వెళ్ళాలి కదా అందుకని. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్. ఇదిగోండి రకాలైనటువంటి కూరగాయలు వేస్తే ఏమవుతుంది అంటే న్యూట్రిషన్స్ అన్ని వెళ్తాయి లోపలికి. వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమిటంటే రోజు కూడా పోషకాహారం లోపలికి వెళ్ళాలి కదా, లేకపోతే బలహీనం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగా అంటే విటమిన్స్ మినరల్స్ అన్నీ వెళ్ళేటట్టుగా చూసుకుంటే లంచ్ టైం వరకు బాగా కష్టపడగలుగుతారు. ఉద్యోగస్తులు కానీ, గృహిణీలు కానీ, ఎవరైనా సరే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే బాగా వెళ్ళగలుగుతారు. అంటే బాగా వర్క్ చేయగలుగుతారు, వెళ్ళడం కంటే పక్కబెట్టి మంచిగా వర్క్ చేస్తారు, ఓపిక ఉంటుంది. ఇప్పుడు ఏమేమి వేసాను నేను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను, కొద్దిగా పసుపు వేస్తాను. ఈ వెరైటీ ఎందుకు చేస్తున్నాను అంటే చేసుకోవడం తేలిక, తక్కువ సమయం పడుతుంది అదనమాట సంగతి. తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపించలేదు, చూపిస్తాను. అది వేగుతోంది కదా, వేగాలి, కొంచెం టైం పడుతుంది. వేగిన తర్వాత మిగిలింది నేను మీకు చూపిస్తాను, ఎలా ఏమేం పదార్థాలు వేసుకుంటే తేలిగ్గా అరిగిపోవాలి, ఉదయాన్నే నిద్ర మత్తు రాకూడదు, అలాగే కాన్స్టిపేషన్ కూడా సరి చేయగలగాలి. అటువంటి ఆహారం ఉదయాన్నే తీసుకోవాలి. తీసుకోవాలంటే రకరకాలైనటువంటి పదార్థాలు వాడాల్సి వస్తుంది. అన్నీ మీకు సింపుల్గా అయిపోయేవి, తేలిగ్గా అయిపోయేది అని చూపిస్తాను అన్నమాట. ఇంకో పసుపు వేసాను కదండి, పోపు వేయండి, ఇంకా మిగిలినవి ఉప్పు వేసి. ఉప్పు ఎందుకు వేయాలి అంటే రుచితో పాటు అరుగుదల కోసం ఉప్పు వేయాలి అదనమాట. ఉప్పు నేను గతంలో చాలాసార్లు మీకు చెప్పాను, నేను సైంధవరం వాడతానండి అని చెప్పాను. ఉప్పు ఇది కొంచెం పడినా ఏం కాదు, ఎందుకంటే బీపీ పెరగలేదు కదా అందుకని. ఇవాళ పొద్దున్నే చూపించాలి అని చెప్పి అనిపించింది. ఇంకా నెక్స్ట్ మనం ఏమేమి వేసుకుంటామంటే క్యారెట్ తురుము పెట్టానండి, చూడండి. అలాగే వేసేస్తున్నాను, ఒక క్యారెట్ కొద్దిగా పెద్దగా ఉంది, బట్ ఎలా అంటే తురిమేసాను కాబట్టి నిమిషాల్లో మగ్గిపోతుంది. ఆ తర్వాత మిగతా కూడా వేసి చూపించేస్తాను ఒక్క నిమిషం. ఇది వేగుతుంది కదా, ఇది వేగడం పెద్దగా టైం ఏం పట్టదు. ఆ తర్వాత బ్రోకలీ, తర్వాత గోబీ పువ్వు. అంటే ఇన్ని కూరగాయలు వేస్తున్నాను కాబట్టి, అంటే బ్రోకలీ వేసాను, తర్వాత క్యాలీఫ్లవర్ వేసాను, క్యారెట్ వేసాను, టమాటా కూడా వేసేస్తున్నాను.
ఇదిగోండి టమాటా వేసేస్తున్నా. ఇన్ని కూరగాయ ముక్కలు శరీరంలోకి వెళ్తే కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట, అది సంగతి. ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి, ఎందుకంటే కొద్దిగా మగ్గితే తొందరగా ఉడుకుతుంది. బ్రోకలీ అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఇదైతే కొంచెం టైం పడుతుంది అనమాట, అది సంగతి. దీంట్లో నేను పక్కనే పొయ్యి మీద నీళ్లు కాచి పెట్టుకున్నానండి, ఇదిగోండి చూడండి. అందుకని నేను ఒక అరగ్లాస్ నీళ్లు పోసాను, ఎందుకంటే తొందరగా మగ్గాలి కదా అందుకు. తర్వాత మూత పెడతాను, మూత పెడితే తొందరగా మగ్గుతుంది. ఇదిగోండి నెక్స్ట్ మీకు చూపించాలి, తొందరగా అయిపోవాలి, న్యూట్రిషన్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫైబర్ ఉండాలి, అలాగే కాన్స్టిపేషన్ని సరిచేయగల శక్తి ఉండాలి అన్నమాట. అది మగ్గాలి కదా, అందుకని నేను నెమ్మదిగా అన్నీ ఒకదా అన్నీ రెడీ చేసుకున్నాను, అంటే కూరగాయలన్నీ వేశాను. ఈ కూరగాయలు వేయడం వల్ల ఆరోగ్యంతో పాటుగా న్యూట్రిషన్స్ వెళ్ళడంతో పాటుగా ఫైబర్ కూడా వెళ్తుంది లోపలికి, అంటే అన్ని రకాలైనటువంటి పోషకాలు శరీరంలో వెళ్ళడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది, అలాగే ఒంటికి కూడా చాలా చాలా మంచిది. శక్తినిస్తే వర్క్ చేయడం తేలికవుతుంది కదా, శక్తి లేకపోతే వర్క్ చేయడం కష్టం అవుతుంది కదా, తేలిగ్గా అయిపోవాలి. ఎంత తొందరగా అయిపోవాలంటే అంత తొందరగా అయిపోవాలి, అదే సంగతి. ప్రతిదీ ఇలా చూపించడంలో కారణం ఏంటంటే ఏ పదార్థంతో అయినా ఇది ఏంటండి బ్రొకోలీ ఇందులో వేస్తున్నారు అంటే బ్రొకోలీ వల్ల కోళ్ళు ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే గతంలో చాలాసార్లు చెప్పాను, విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో, హయ్యెస్ట్ ఉన్నాయి. అలాగే గ్యాస్ రానియదు, కొవ్వును కరిగిస్తుంది. 11 రకాలైనటువంటి విటమిన్స్ ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి. నేను సెర్చ్ చేసిన దాంట్లో, నేను చూసిన దాంట్లో అంటే ఉన్నాయి అంటే ఉన్నాయనే కదా కన్ఫర్మ్. ఆ తర్వాత ఇదేమిటి క్యారెట్లో ఏ విటమిన్ అధికంగా ఉంది, కంటికి కూడా చాలా చాలా మంచిది, అలాగే విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. తర్వాత గోబీ పువ్వు, ఇది సీజనల్గా వచ్చే పువ్వే, కాకపోతే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అమ్మగా ఉంటుంది కూర. అలాగే దాంట్లో కూడా కొన్ని విటమిన్స్ ఉన్నాయి, మరి హయ్యెస్ట్ బ్రోకలీ అంత లేవు కానీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అంతే అంతవరకే. సరే ఇది మగ్గిపోతుంది, ఈ మగ్గిన తర్వాత లాస్ట్ ఉప్పు వేసేసాం, పసుపు వేసేసాం కదా, జీడిపప్పు కూడా వేసాం కదా, ఇన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే శక్తినిస్తుంది, శక్తినివ్వడంతో పాటు క్యాలరీలు బాగా వస్తాయి, ఆ వచ్చిన క్యాలరీలు ఖర్చు అవుతాయి అన్నమాట, చక్కగా సద్వినియోగం అవుతుంది, నిద్రమత్తు లేకుండా ఉంటుంది. అలాగే పొద్దున పొద్దున్నే తొందరగా అయిపోతుంది, ఆఫీసులు పరిగెట్టేటప్పుడు పొద్దున ఒక రోజు లేట్ అవుతూ ఉంటుంది, కానీ తప్పదు కదా వెళ్ళాలి. మరి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, పొద్దున్నే లేవాలి, ఒక్కొక్క రోజు లేవలేకపోతారు, ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల కానీ, ఏదో ఒక కారణం చేసి ఒక్కోసారి లేవలేకపోతారు. అటువంటిప్పుడు ఇలా టిఫిన్ చేసేసుకుని కావాలనుకుంటే ఇన్ని రకాల కూరగాయలు విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంట్లో ఇదే బాక్స్లో పెట్టుకెళ్ళిపోవచ్చు, టిఫిన్ లాగాను స్నాక్ లాగాను భోజనం లాగాను. ఓకేనా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, తేలికైన పద్ధతి, పెద్ద కష్టమే లేదు. 15 నుంచి 20 నిమిషాలు లోపే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఉడికిపోతున్నాయి అన్నీ, ఎందుకంటే మగ్గబెట్టాను కదా, అందుకు ఎక్కువ నీళ్లు పోయలేదు. ఎందుకు అంటే ఎక్కువ నీళ్ళు ఎందుకు పోయలేదు అంటే వేసే పదార్థానికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు అందుకని. కాకపోతే ఇది రకరకాలుగా చేసుకోవచ్చు, కానీ ఇన్ని రకాలైనటువంటి విటమిన్స్ దొరుకుతాయి కాబట్టి ఇది తేలికైన పద్ధతి. క్యారెట్ తురుము పెట్టుకున్నాను, బీన్స్ వేసినట్లే వేయా, బీన్స్ వేయా, మన మార్కెట్లో చూసాం కానీ బీన్స్ తీసుకున్నాను అనుకున్నా మర్చిపోయినట్టున్నాను, బీన్స్ బాగోలేదు అన్నట్టున్నది అందుకే తీసుకోలేదు. రకరకాలైనటువంటి కూరలు రోజు ఆహారంలో భాగం చేసుకుంటే కనీసం పగలంతా రాత్రి లైట్గా తీసుకున్నా డే టైం మాత్రం కొంచెం పోషకాలతో నిండినటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎనీమియా రాదు, తర్వాత ఏమో వీక్నెస్ రాదు, తర్వాత
యాక్టివ్గా పనిచేయగలుగుతారు. ఇలా రకరకాలైనటువంటి సమస్యలకి సమాధానం చెప్పగలుగుతుంది. అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ లోపలికి వెళ్తే శరీరం కూడా తట్టుకుంటుంది. అదనమాట సంగతి. ఇంకా ఒక్క నిమిషాలు పట్టేటట్టుంది. ఇది అప్పటికీ కాచి చల్లార్చి నీళ్లు పోశాను. అవి విడిగా నీళ్లు కాయడం వల్ల టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి విడిగా నీళ్లు కాచేశాను. ఎందుకంటే మీకు తేలిక అవ్వాలి, ఈ ఆఫీస్ టైం అయిపోతూ ఉంటే ఇది ఎంతసేపు పడుతుంది, చాలా టైం పడుతుంది కదా, అందుకని ముందు నీళ్లు మసిలేసి అదే నీళ్లు పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసేసి ఆ తర్వాత నేను మూకుడు పెట్టి పొయ్యి వెలిగించి ఇవన్నీ వేశాను. నూనె కూడా పెద్దగా ఎక్కువ ఏం పట్టదు. కాకపోతే ఏంటంటే నూనె తక్కువ పడుతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇందులో మనకి తొందరగా అయిపోయే కూరలు ఏమేమి ఉన్నాయంటే గోబీ పువ్వు కూడా తొందరగానే ఉడుకుతుంది, బ్రొకోలీ తొందరగానే ఉడుకుతుంది, క్యారెట్ ఎలాగో నిమిషంలో మగ్గుతుంది. ఎందుకు క్యారెట్ అంత తొందరగా మగ్గుతుందంటే దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే తురిమేశాం కదా అందుకని, తురిమితే తొందరగా మగ్గుతుంది ఏ కూరగాయ అయినా సరే. ఇప్పుడు బ్రకోలీ ఇలాంటివి అనుకో కొంచెం టైం అదే కాడలు ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది, లేకపోతే లేదు. కాకపోతే మసిలి నీళ్ళు పోసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. కాకపోతే ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ కడుక్కొని తరుక్కోవాలి కదా, అదొక్కటే కొద్దిగా పని. ఖాళీగా ఉన్న టైంలో కడిగి చేసుకుని శుభ్రంగా తరిగి బాక్సుల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే లేవగానే ఆఫీసు హడావుడి పిల్లలు కదా, పొద్దున్నే లేవడం తోటే ఫ్రిడ్జ్లోంచి ఈ కూరగాయలన్నీ తీసి ఏమేం చేయాలంటే ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి ఏం చేద్దాము అని. తరిగి పెట్టుకుంటే టక్మని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి టక్మని అది మనం స్నానం చేసి వచ్చే లోపల ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి ఆ కూరగాయలన్నీ, అప్పుడు మనకి తేలికగా అయిపోతుంది. అదనమాట సంగతి. అప్పుడు తేలిక అయితే ఏమవుతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇదిగోండి నేను మీకు చూపించబోయే ఇవాళ కొత్త పదార్థం. ఇది ఉడికింది, ఒక నిమిషం చేత్తో పట్టుకు చూస్తాను ఉడికిందా లేదా అనేది డౌట్. ఓకే ఉడికింది, ఒకసారి కాడ చూసేస్తే ఇంకొక నిమిషం పడుతుంది. ఇది రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత తేలిగ్గా అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. అందుకని చెప్పనేసి మీకు తేలిగ్గా అయిపోవాలి. ఇది మీకు చూపిస్తా అన్నాను కదా ఏమిటివి, ఓట్స్ అండి. ఓట్స్ను కొద్దిగా రాగి ఓట్స్ కూడా కలిపి ఉత్తమ మూకుట్లో డ్రై రోస్ట్ చేశాను. ఎందుకు చేశాను అంటే ఈ పచ్చి విందులో వేస్తే ఏం లే పాకాలు తీగాలే, మన వల్ల కాదు అసలు తినడానికి కూడా నోట్లోకి పెట్టుకోదు కదా, అట్లా ఉంటుంది. అందుకని నేను వీటిని డ్రై రోస్ట్ చేశాను, అంటే క్రిస్పీగా వచ్చేటట్టుగా. దీంట్లో ఉన్న ఏమన్నా పెట్టుంటే అది పోతుంది అన్నమాట. ఇప్పుడు ఇదో చూడండి స్ప్రింక్లర్ చేస్తాను. ఈ స్ప్రింక్లర్ చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే వాటర్ దీంతో కొద్దిగా ఉంది కదా, ఆ వాటర్తో చక్కగా మగ్గిపోతుంది, దీనికి పెద్దగా నీరు అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న నీరు దీనికి సరిపోతుంది, పొడి పొడి లాడుతూ వస్తుంది, లేకపోతే ఏం లేదు ఇలా తీగలు తీగలు వచ్చేస్తుంది. అసలు నోట్లో పెట్టుకోబుద్ది కాదు, గుర్తు పెట్టుకోండి. ఓట్స్ వేయించుకోవాలి ఇలా ఉప్మాలో చేసుకోవాలంటే, లేదు అంటే ఇంకేం లేదు. అసలు తినబుద్ది కాదు, ముందు నాకు క్లాస్ వచ్చేస్తాయి ఎందుకు వచ్చింది. నేను చెప్పాను అంటే అది పర్ఫెక్ట్ ఉండాలి కదా, మీకు నా మీద నమ్మకంతో మీకు చేసుకోవాలి. మళ్ళీ అది ఏమిటి ఎలా చెప్పింది అని అనుకోకూడదు. అందుకని నేను ఇలాగా అయిపోయింది, చక్కగా పొడి పొడి లాడుతూ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం మగ్గింది అంటే అయిపోయింది. ఎందుకంటే నీరు ఎక్కువ ఉండకూడదు, అందుకే ముందు నీరు పోసి ముక్కల్ని మగ్గించేసాను. ఎందుకంటే లేకపోతే శుద్ధ అయిపోతుంది, అదనమాట కారణం. ఇదేనండి ఓట్స్ మా మీకు వెరైటీగా చూపించాలి. తేలిక అయిపోతుంది, అలాగే న్యూట్రిషన్స్ ఎన్ని కూరగాయలు వేసుకుంటే అన్ని రకాలైనటువంటి న్యూట్రిషన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. చక్కగా స్పూన్ తోటి తీసుకుని తినేసేయచ్చు, అన్ని రకాల కూరగాయలు కదా. దీంతో పాటు ఈ ఫైబర్ కూడా వెళ్తుంది అన్నమాట. అది సంగతి. ఇదిగో లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నాను చూడండి, తరిగి పెట్టుకున్నాను. ఇదిగో కొత్తిమీర అయిపోయింది, మీకు చూపించాలి. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చేసుకున్నాను, తిన్నాను, నాకు బాగానే ఉంది. సో మీకు కూడా చేసి చూపిద్దాం ఒకసారి.
ఇవాళ పొద్దున్నే అనుకుని పొద్దున్నే పూజ చేయమని మొదలు పెట్టాను సార్. అదనమాట ఇది సన్న సెగన్ మగ్గడం వల్ల ఏమవుతుంది అంటే చక్కగా ఉడుకుతుంది, ఉడికి పదార్థం ఇబ్బంది లేకుండా అయిపోతుంది అన్నమాట. అది సన్న ఒక నిమిషం చేయబడుకు రకరకాలైనటువంటి విటమిన్స్ వేయడం వల్ల విటమిన్స్తో పాటుగా చూడడానికి ఆకర్షణగా ఉంటుంది, తినాలనిపిస్తుంది అన్నమాట, మంచి సువాసన వస్తుంది, అలాగే అరుగుదల సమస్య రానివ్వదు. ఎందుకంటే మనం ఉడకబెట్టాం కదా కూరగాయ ముక్కలన్నీ, అదనమాట సంగతి. ఇదిగో తయారైపోయింది ఉప్మా రెడీ, పొడి పొడిలాడుతూ వచ్చింది. కావాలంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మగ్గిపోయింది ఇది ఆల్రెడీ, చూపించేస్తే అయిపోతుంది ఆ పని. మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని వచ్చే నష్టమేం లేదు, కానీ బాగుంటుంది. అన్ని రకాలైనటువంటి కూరగాయ ముక్కలు మగ్గుతాయి కదా, మగ్గిచ్చేసాను కదా, మీకు ఇంకా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది రాదు. చక్కగా పొద్దున్నే ఇదిగో పొడి పొడిలాడుతూ వచ్చేస్తాను చూసారు కదా, ఈ పొడి పొడిలాడుతూ వస్తేనే బాగుంటుంది. తీగలు తీగలుగా వస్తే తినలేము అది, అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా ముట్టుకోబుద్ది కాదు. అదేమో సంగతి, ఇవాళ ఓట్స్ ఉప్మా చేసి చూపించాలి అని మొన్ననంగా అనుకున్నాను, ఏ రోజుకి ఆ రోజు కుదరటం లేదు, ఏదో పని సరిపోతుంది. సరే వెరైటీలు చేయాలి అంటే కొంచెం నా మీద నేను ప్రయోగం చేసుకుంటానని చెప్పే కదా గతంలో. ఓకేనండి, రెడీ అయిపోయింది, చక్కగా ఉడికింది. బాక్సుల్లోకి లేదంటే టిఫిన్లోకి ఎలా కావాలంటే అలా. ఇది ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఓట్స్ వల్ల ఉపయోగం అది. అలాగే ఆకలిని పుట్టనివ్వదు, కొత్త ఓట్స్ అయితే మజ్జిగలో కలుపుకుంటే మధ్యరాత్రి ఆకలి వేస్తుంది. అలా కాకుండా కొద్దిగా రాగి ఓట్లు కూడా కలుపుకుంటే ఇంకా తెల్లారేదాకా నిద్ర డిస్టర్బెన్స్ ఉండదు, బాత్రూమ్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు, చక్కగా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, ఇది ఓట్స్ ఉప్మా. ఓకే, థ్యాంక్ యూ.